వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, లైవ్ చూద్దాం. మనుషులు ఈ జనాభాకు 90 మంది మనుషులు అప్రాక్సిమేట్ గా చనిపోతా ఉంటారు. అలాంటిది ఈ మాదిరిగా కేవలం న్యాచురల్ డెత్ జరిగినప్పటికీ కూడా న్యాచురల్ డెత్ కూడా వక్రీకరించి ట్విస్ట్ చేసి మాట్లాడే అన్యాయమైన రాజకీయాలు ఈరోజు మనం ఇక్కడే చూస్తా ఉన్నాం. అధ్యక్ష ఇందులో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అధ్యక్ష న్యాచురల్ గా కూడా చూసుకున్నా కూడా అధ్యక్ష కనీసం 60 మంది 70 మంది న్యాచురల్ గానే ప్రతి నెల చనిపోతా ఉంటారు. అధ్యక్ష ఇది న్యాచురల్ గానే కూడా జరుగుతూ ఉంటుంది. గుండెపోటుతో చనిపోవడమో లేకపోతే ఆరోగ్యం బాగోలేకుండా పోయి చనిపోవడమో రకరకాల కారణాల వల్ల న్యాచురల్ గా చనిపోయే వాళ్ళు కూడా జరిగిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అధ్యక్ష నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇల్లీగల్ గా లిక్కర్ చేస్తూ ఇల్లిసిట్ లిక్కర్ చేస్తూ కల్తీ మద్యం తాగి కల్తీ మద్యము వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేసుకోవాలి అధ్యక్ష? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతకుముందు కూడా ఇల్లీగల్ ఇంతకుముందు ఇల్లిసిట్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేదే, ఇదేం కొత్తగా ఇప్పుడేదో వాళ్ళ హయాంలో జరగంది మన హయాంలోనే ఇప్పుడు కొత్తగా జరుగుతూ ఉండేదని కాదు అధ్యక్ష. ఎప్పుడు కూడా అప్పుడు జరుగుతూ ఉండేది, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇవి అన్ని చోట్ల కూడా జరుగుతూనే ఉంది. నేను కాదని నేను అంటాం లేదు. అందుకనే ఇన్ఫ్యాక్ట్ ఎస్సీబీని స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని తీసుకొచ్చినాం, ఒక ప్రత్యేకమైన పోలీస్ ఫోర్స్ని దీనికోసం తీసుకొచ్చినాము. తీసుకొచ్చి ఎక్కడైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా కూడా జరిగితే ఉక్కు పాదంతో కూడా దీన్ని అణిచివేయాలి అని చెప్పి పూర్తి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు అనే సంకేతాలు వెరీ క్లియర్గా ఇచ్చినాం. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష మా ఉద్దేశము మా తపన అంతా కూడా ఇంకా లిక్కర్ తగ్గించాలని చెప్పి లిక్కర్ కన్సంప్షన్ తగ్గించాలనే ఉద్దేశంతో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 43,000 బెల్ట్ షాపులను పూర్తిగా లేకుండా చేసాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 43,000 బెల్ట్ షాపులు రాష్ట్రంలో ప్రబలి ఉంటే 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం అధ్యక్ష. రద్దు చేయడమే కాకుండా అధ్యక్ష 4,380 మద్యం షాపులు ఉంటే ఆ 4,340 మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్లు అని చెప్పి పర్మిషన్ ఇచ్చి అక్కడే మందు తాగేవాళ్ళు అధ్యక్ష. అక్కడే ఒక 50 మంది 60 మంది అక్కడే కూర్చోవడము, అక్కడే మందు తాగడము, అక్కడే ఆడవాళ్ళు ఎవరైనా కూడా దారి గుండా పోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పర్మిట్ రూమ్లు అన్ని కూడా పూర్తిగా రద్దు కూడా చేయడం కూడా జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష లాభ ఆపేక్ష అనే ఒకే ఒక కారణంతో మద్యాన్ని విచ్చలు విడిగా కూడా బెల్ట్ షాపుల ద్వారా అమ్మించే కార్యక్రమం జరిగేది. విచ్చలు విడిగా మద్యం అనేది ప్రతి స్కూల్ పక్కన, ప్రతి బడి పక్కన, ప్రతి గుడి పక్కన, ఎక్కడ పడితే అక్కడ గ్రామంలో కూడా పూర్తిగా దొరికే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తిగా పోయి లాభ ఆపేక్ష అనేది ఉంటే ఏ పొద్దుటికైనా కూడా ఇటువంటి ఆపలేమనే ఉద్దేశంతో గవర్నమెంట్ రంగప్రవేశం చేసి మద్యం షాపులన్నీ కూడా గవర్నమెంట్ నడిపించే కార్యక్రమం చేస్తూ ఉంది. కాబట్టి కరెక్ట్ గా పలాంటయానికి మూసేయాలనంటే ఈరోజు కరెక్ట్ గా పలాంటయానికి మద్యం షాపులు మూసేస్తా ఉన్నది అధ్యక్ష. గతంలో అధ్యక్ష రాత్రి 1 గంట దాకా కూడా మద్యం షాపులు తెరిచి ఇష్టం వచ్చినట్టుగా తాగించే పరిస్థితి అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ దొరికేటు ఇవే ఆ పరిస్థితులు అంతా కూడా పూర్తిగా మార్చేసి లిమిటెడ్ టైం ఫ్రేమ్లో లిమిటెడ్ అవర్స్ లో మాత్రమే మద్యం అవైలబుల్ గా వచ్చే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మద్యం అనేది అధ్యక్ష మనం తీసుకున్న ఈ చర్యలన్నిటి వల్ల ఈ అన్నిటితో పాటు షాక్ కొట్టే విధంగా రేట్లు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. తీసుకొచ్చిన వల్ల ఏం జరిగిందనంటే అధ్యక్ష లిక్కర్ కన్జంప్షన్ అనేది తగ్గింది అధ్యక్ష. లిక్కర్ కన్జంప్షన్ తగ్గినప్పటికీ కూడా ఈ రకంగా రేట్లు ఎక్కువగా పెట్టడం వల్ల ఈ రేట్లు ఎక్కువగా పెట్టడం వల్ల ఇల్లీగల్ లిక్కరు ఇల్లిసిట్ లిక్కర్కు ఎక్కువ అవకాశం వస్తూ ఉంది. ఈ రేట్లు తగ్గిస్తేనే ఇల్లీగల్ లిక్కరు ఇల్లిసిట్ లిక్కర్కు మనం తగ్గించగలుగుతాము అని చెప్పి ఏసీబీ రిపోర్ట్ల దగ్గర నుంచి అందరి రిపోర్ట్లు ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నాయకులు ఇంక్లూడింగ్ ప్రతిపక్ష పార్టీలు వీళ్ళంతా కూడా చెప్పడం మొదలుపెట్టేసరికి దాన్ని కూడా మంచి ఉద్దేశంతోనే తీసుకుని మళ్ళీ రేట్లు కూడా తగ్గించాం. ఈరోజు రేట్లు మనం తగ్గించిన తర్వాత నోబడీ కెన్ సే దట్ మన రేట్లు ఏదో ఇప్పుడు ఏదో ఎక్కువ పిరితంగా మనం పెంచడామని కూడా చెప్పేదానికి కూడా అవకాశం లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న రేట్లే మళ్ళీ తీసుకొచ్చాం అయ్యే రేట్లే. మరి అలాంటప్పుడు ఏ రకంగా కల్తీ మద్యం అనేది ఏ రకంగా ప్రబలుతుంది అధ్యక్ష? ఏ రకంగా కల్తీ మద్యం అనేది విపరీతంగా ఉంటుంది అధ్యక్ష? ఉండే అవకాశమే లేదు. ఎందుకనంటే కానీ రేట్లు ఏమి తారాస్థాయికి తీసుకొని పోయి పెట్టిన రేట్లు ఏం కాదు, రేట్లు కూడా తగ్గించడం జరిగింది. సో ఏ రకంగా కూడా లేవు.
ఈ పొద్దున కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఇస్ వెరీ క్లియర్, ఎవరైనా అటువంటి కల్తీ మద్యం చేస్తా ఉన్నా, అటువంటి ఇల్లిసిట్ కానీ ఇల్లీగల్ లిక్కర్ కానీ చేస్తా ఉన్నా ఉంటే వాళ్ళని ఉక్కుపాదంతోనే అది చేయమని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎక్కడ కూడా దాచిపెట్టాల్సిన అవసరమేం లేదు. కానీ ఒక లేని విషయాన్ని ఒకటి ఉన్నట్టుగా న్యాచురల్ డెత్స్ ను కూడా ఇల్లీగల్ ఇల్లిసిట్ లిక్కర్ వల్ల చనిపోయినట్టుగా భ్రమ కల్పిస్తూ దాన్ని నానా రకాలుగా యాగి చేసి ఈ మాదిరిగా చేయడం తప్పు అన్నది మాత్రం ఖచ్చితంగా ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు, తెలుగుదేశం సభ్యులందరికీ కూడా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజుకి కేవలం ఇల్లీగల్ ఇల్లిసిట్ లిక్కర్ మీద 13,000 కేసులు ఎస్సీబీ నమోదు చేసింది అధ్యక్ష. మనం ఏదైనా తప్పు చేయాలన్నా ఏదైనా కానీ తప్పు ఎందుకు ఎందుకు తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు 13,000 కేసులు ఎందుకు రిజిస్టర్ చేశాము అధ్యక్ష? ఎందుకంటే ఇది ఎక్కడా కూడా జరగనీయకూడదు అని చెప్పి తప్పన తాపత్రయంతో చేస్తా ఉన్నాం. ఇదే రకంగా చేస్తా ఉంటే ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా నిజంగానే ఇల్లీగల్ లిక్కర్ వల్ల ఏదో ఇల్లీగల్ లిక్కర్ వల్ల ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి అన్నట్టు భ్రమ కల్పిస్తూ మీరు చేస్తా ఉన్న అన్యాయమైన పనిని మాత్రం దయచేసి మానుకోమని చెప్పి మీ ద్వారా ఖచ్చితంగా సభకులు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు బడ్జెట్ మీద డిబేట్, జనరల్గా అపోజిషన్ వాళ్ళు మాట్లాడాలి, మరి వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడతారంటే చెప్తాను. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ మహా న్యూస్. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మంగళగిరి ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ జరుపుకుంటున్న శుభతరుణంలో 13 జిల్లాల నుండి విచ్చేయనున్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. ఇట్లు డాక్టర్ రాపాక రమేష్ బాబు, సర్పంచ్ చింతలమోరి, జనసేన నాయకులు రాజోలు నియోజక. జనసేన 9వ ఆవిర్భావ సభకు విచ్చేయనున్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తూర్పు గోదావరి జిల్లా జనసైనికులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటం గ్రామంలో జరిగే ఈ సభ విజయవంతం కావాలని కోరుకుంటూ ఇట్లు కిమ్మిడి శ్రీరామమూర్తి, గ్రామ పంచాయతీ సర్పంచ్, శ్రీకృష్ణపట్నం, రాజనగరం మండలం. జనసేన 9వ ఆవిర్భావ సభకు విచ్చేయనున్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తూర్పు గోదావరి జిల్లా జనసైనికులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటం గ్రామంలో జరిగే ఈ సభ విజయవంతం కావాలని కోరుకుంటూ ఇట్లు ఉంగరాల మణిరత్నం, జనసేన పార్టీ మండల కన్వీనర్, గోకవరం మండలం. జై జనసేన, జై జై జనసేన. మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు రండి, తరలిరండి, సభను విజయవంతం చేయండి. జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇవే మా స్వాగత సుమాంజలి. ఇట్లు బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఇట్లు గాదే వెంకటేశ్వరరావు. జై జనసేన, జై జై జనసేన. మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు రండి, తరలిరండి, సభను విజయవంతం చేయండి. జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇవే మా స్వాగత సుమాంజలి. ఇట్లు అమ్మిశెట్టి వాసు. జై జనసేన, జై జై జనసేన. మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు రండి, తరలిరండి, సభను విజయవంతం చేయండి. జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇదే మా స్వాగత సుమాంజలి. ఇట్లు భాస్కర్, జనసేన పార్టీ నాయకులు, బనగానపల్లె నియోజకవర్గం. రండి, తరలిరండి, జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి. చలో అమరావతి. ఇట్లు మేడిద దుర్గాప్రసాద్, కొండుకుదురు సర్పంచ్, సలాది బుచ్చిరాజు, వీరవల్లిపాలెం సర్పంచ్, పోలిశెట్టి రాజేష్, ఐనవిల్లి ఉప సర్పంచ్. జై జనసేన, జై జై జనసేన. మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు రండి, తరలిరండి, సభను విజయవంతం చేయండి. జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇవే మా స్వాగత సుమాంజలి. బాలు సూరంపాలెం, జనసేన ఉప సర్పంచ్, తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు రండి, తరలిరండి, సభను విజయవంతం చేయండి. జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇవే మా స్వాగత సుమాంజలి. మీ పితాని బాలకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు రండి, తరలిరండి, సభను విజయవంతం చేయండి. జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇవే మా స్వాగత సుమాంజలి. విక్రమ్ నాగు, పవన్ కళ్యాణ్ అభిమాని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం.
రండి, తరలి రండి, జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి. చలో అమరావతి. ఇట్లు ఎస్వి బాబు, జనసేన పార్టీ నాయకులు, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు రండి, తరలి రండి, సభను విజయవంతం చేయండి. జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇవే మా స్వాగత సుమాంజలి. ఇట్లు సలగల వెంకటేష్, తాతపూడి పవన్, గెద్దాడ నాగబాబు, జనసేన నాయకులు, రామచంద్రపురం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం కావాలని కోరుకుంటూ ఇట్లు జనసేన పార్టీ మడకసిర మండలం అధ్యక్షులు తలమర్ల శివాజీ, ప్రధాన కార్యదర్శులు ఎస్వి శ్రీనివాస్, శ్రీహరి, రంగనాథ్. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జనసేన పార్టీ అనంతపూర్ జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్, మండల అధ్యక్షులు కురవ పురుషోత్తం. జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, మరియు పార్టీ నాయకులకు, పార్టీ అభిమానులకు, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు పార్టీ శుభాకాంక్షలు. అదేవిధంగా జనసేన పార్టీ 14 ఏదైతే సభ జరుగుతుందో ఆ సభను జయప్రవంతంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాను. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు పులిపాక ప్రకాష్, కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు, కృష్ణా జిల్లా పెనమలూరు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్. జై జనసేన, చలో అమరావతి, రండి, తరలి రండి, జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తరలి వస్తున్న నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. ఇట్లు జి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, అబ్బాయి, జనసేన నాయకులు, కె అర్జున్ రాజు, జనసేన నాయకులు. సభాస్థలం ఇప్పటం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఎర్రంశెట్టి సునీత, 28వ వార్డు, కాకినాడ స్మార్ట్ సిటీ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి, లైవ్ ద్వారా చూద్దాం. ఎక్కడికెళ్ళినా జలమయం. వ్యవసాయం చేసుకునే రైతు ఎప్పుడూ 3 పంటలు పండించుకోవడానికి మంచి అవకాశాలు కలిగిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ప్రతి 2 ఏళ్లకు ప్రకటించే గుడ్ గవర్నెన్స్ వాళ్ళు చూచే ప్రకారం 2020-21 సంబంధించి దేశంలోనే వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి మనందరికీ తెలుసు. అధ్యక్ష, చాలా ఆనందపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, స్కాచ్ సర్వే వాళ్ళు ఈ మధ్య రిపోర్ట్ పెట్టారు. భారతదేశంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవసాయంలో 1 పొజిషన్లో ఉందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వర్షం కూడా గత సంవత్సరం సాధారణంగా పడాల్సిన వర్షం కంటే దాదాపు 24.4% ఎక్కువ పడింది అధ్యక్ష. ఇదివరకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే సాధారణంగా పడాల్సినటువంటి వర్షం కన్నా చాలా తక్కువ, దాదాపు 27% తక్కువగా పడితే ఆ రోజు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు. చివరి గారు ఏం చేయాలన్నారు, లేకపోతే వ్యవసాయం దండగా వ్యవసాయం అవుతూ ఎటో వెళ్ళిపోవాలని చూసినటువంటి పరిస్థితి కూడా గమనించాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రైతుకు సంబంధించి రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు, రైతు వ్యవసాయం చేసుకునే రైతు వ్యవసాయ తరుణంలో ధైర్యంగా వ్యవసాయం చేసుకోవాలని చెప్పి 13,500 రూపాయలు రైతుకు ఇచ్చి వ్యవసాయం చేస్తాక పురికొల్పుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు అధ్యక్ష. అదే కాకుండా రైతు కౌలు రైతులకు సంబంధించి, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, 9 గంటలకు ఉచిత విద్యుత్ కానీ, పండిన పంటకు గిట్టుబాటు ధర కానీ, వ్యవసాయ తరుణంలో అధ్యక్ష వ్యవసాయ నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా సరసమైన ధరలకు ఎరువులను ఈరోజు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మంది అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేసినటువంటి కృషి, సాగుబడిలో ఉన్న భూమి తగ్గినప్పటికీ ఆహార పదార్థాలకు సంబంధించి ఉత్పత్తి అధ్యక్ష 2020-21 సంబంధించి 165.4 లక్షల టన్నులు పండిస్తూ ఉంటే, ఈ సంవత్సరానికి సంబంధించి 2020-21 సంబంధించి అధ్యక్ష